నిర్గమకాండము 17వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. 17వ అధ్యాయంలో మనం నేర్చుకోగలిగిన, నేర్చుకోవలసిన, నేర్చుకుంటున్న 3 విలువైన పాఠములు. ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించబడ్డారు. అలా విడిపించబడ్డానికి ఇశ్రాయేలీలు యుద్ధం ఏదైనా చేశారా? నా ప్రశ్న. ఐగుప్తులో నుంచి, ఫరో కబంధ హస్తాల్లో నుంచి విడిపించబడ్డానికి బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీలు, బంధించి ఉంచిన ఫరో చేతిలో నుంచి బయటపడ్డానికి యుద్ధం ఏదైనా చేశారా? చేయలా. మరి ఎలా వారు విడిపించబడ్డారు? ఐగుప్తు నుండి అనగా లోకము నుండి, ఫరో నుండి అనగా సైతాన్ యొక్క హస్తం నుండి. మనము ఏమి చేసి విడిపించబడ్డాం? ఏదైనా యుద్ధాలు చేసి మనం విడిపించబడ్డామా? లోకము నుండి, లోక పాపము నుండి, లోక శాపము నుండి, సైతాన్ యొక్క కబంధ హస్తాల నుండి, పాప బంధకాల నుండి. మనలో ఎవరైనా ఏవైనా గొప్ప గొప్ప కార్యాలు చేసి విడిపించబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. మనం ఈ లోక స్నేహం నుంచి, పాప బంధకాల్లో నుంచి ఎలా విడిపించబడ్డాం? అది కేవలము దేవుడు చేసిన అద్భుతమును బట్టి, ఆయన కృపను బట్టే. మనం అందరం కూడా పాపిష్టి మనుషులుగా జీవిస్తున్న, పాప బంధకాల్లో బంధించబడి ఉన్నప్పటికీ మనము ఆ బంధకాల్లో నుంచి బయటపడిన కారణము లేదా విధానము, అది కేవలము దేవుని యొక్క కృప ద్వారానే. మనం నీతిమంతులుగా, మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డాం, కానీ అందులో మన శక్తి అయినను, అందులో మన యుక్తి అయినను ఏమీయూ లేదు అనేది వాస్తవం. మనం ఎటువంటి శక్తినో, ఎటువంటి యుక్తినో ఉపయోగించి కాదు, దేవుని కృపను బట్టే మనం విడిపించబడ్డాం. అలాగే ఐగుప్తులో నుంచి అనగా లోకం నుంచి, ఫరో కబంధ హస్తాల నుంచి అనగా సైతాన్ యొక్క బంధకాల్లో నుంచి ఇశ్రాయేలీలు విడిపించబడ్డారు. అది దేవుని యొక్క ఆశ్చర్య కార్యాన్ని బట్టి. కానీ ఎప్పుడు కూడా యుద్ధం చేయడం వల్ల, ఫరోతో పోరాడడం వల్ల వారు విడిపించబడలేదు అనే సత్యము మర్చిపోకండి. రైట్? ఇప్పుడు వారు ఐగుప్తులోంచి బయటకు వచ్చారు. ఎలా వచ్చారు? దేవుని యొక్క మహాకృప వల్ల వచ్చారు. ఎలా స్వతంత్రంగా జీవించడానికి వారు బయటకు తీసుకురాబడ్డారు? దేవుని యొక్క కనికరాన్ని బట్టి. అలాగే సహోదరా, సహోదరి, నువ్వు, నేను, మనము పాప బంధకాల్లో నుంచి విడిపించబడిన తరువాత ఆత్మీయ యాత్రను ప్రారంభించిన తరువాత, ఆత్మీయుడిగా క్రీస్తును చూస్తూ ముందుకు సాగుతున్న సమయంలో యుద్ధాలు ఉంటవి అనే సత్యము మర్చిపోవద్దు. పాప బంధకాల్లో నుంచి విడిపించబడ్డానికి యుద్ధం చేయన అవసరంలా. సైతాన్ యొక్క కబంధ హస్తంలో నుంచి విడిపించబడ్డానికి యుద్ధం చేయన అవసరంలా. ఆ పని యేసయ్య చేశాడు. సిలువలో సైతానుతో పోరాడాడు. సైతాన్ యొక్క శిరస్సును చితక్కొట్టేశాడు. ఆయన సిలువలో మరణించడం ద్వారా మనందరికీ విడుదలను ఉచితంగా ప్రసాదించాడు. ఉచితంగా రక్షించబడిన మనము, ఉచితంగా పరిశుద్ధులుగా తీర్చబడిన, నీతిమంతులుగా చేయబడిన మనము ఈ ఆత్మీయ యాత్రలో, ఈ యాత్రలో ముందుకు సాగుతున్నప్పుడు శత్రువు ఎదురవుతాడు. శత్రు యొక్క శోధనలు, శత్రు యొక్క పన్నాగములు, శత్రు యొక్క అనేక రకాల దాడులు మనకు ఎదురు అవుతాయి అని చెప్పడానికి ఈ చక్కని చాప్టర్ మనకు ఉపయోగపడుతుంది. ఇశ్రాయేలీలు ఐగుప్తులోంచి వచ్చినప్పుడు, రా వస్తున్నప్పుడు యుద్ధాలేమీ చేయలా, కానీ ఇప్పుడు యుద్ధం చేయాల్సి వచ్చింది. ఎప్పుడు యుద్ధం చేయాల్సి వచ్చింది? వాళ్ళు ఐగుప్తులోంచి బయటకు వచ్చేసిన తర్వాత దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి వెళ్తున్నప్పుడు, ఆ స్వతంత్రించుకోబోయే వాగ్దాన భూమికి చేరక మునుపు విడిచిపెట్టిన ఐగుప్తుకు మధ్య వారు యుద్ధాలు చేయాల్సి వచ్చింది. అనగా లోకాన్ని విడిచిపెట్టిన మనము, పరలోకానికి వెళ్ళడానికి ప్రయాణం చేస్తున్న మనము ఈ మధ్యలో, అనగా ఈ లోకము, పరలోకము,
ఈ లోకానికి పరలోకానికి మధ్య ఉన్న ఈ ఆత్మీయ యాత్రలో అనేక పోరాటాలు మనం కలిగి ఉంటాము అనే సత్యము మర్చిపోవద్దు. రిమెంబర్ దిస్ ఫ్యాక్ట్. ఈ సత్యాన్ని ఏ ఒక్కరు మర్చిపోవడానికి వీల్లేదు. అనగా లోకాన్ని ఐగుప్తును విడిచిపెట్టి వచ్చిన ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు సైతాన్తో పోరాడుతూనే ఉండాలి, ఈ శరీరంతో పోరాడుతూనే ఉండాలి. అమాలేకీయులు రానే వచ్చారు. ఎవరు ఈ అమాలేకీయులు? ఎవరు? ఇశ్రాయేలీయులు, దేవుడు ఏర్పరచుకున్న జనము, జనాంగము. ఇశ్రాయేలీయులు అనగా ఎవరి దగ్గర నుంచి వచ్చారు వీళ్ళు? ఎవరి సంతతి? ఇశ్రాయేలు అనే పేరు ఎవరికి ఉంది చెప్పగలరా? ఎవరికి ఉంది? యాకోబు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎక్కడి నుంచి వచ్చారు? యాకోబు నుంచే వచ్చారు. ఈ యాకోబు సంతతి అయిన ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుని చేత ఏర్పరచబడిన జనాంగం, దేవుని చిత్త ప్రకారము ఐగుప్తులో నుంచి బయటకు తీసుకురాబడిన ప్రజలు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? వాగ్దాన భూమికి వెళ్తున్నారు. ఇలా వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి వీళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఏమెదురైంది? శత్రుముఖ ఎదురయింది. ఎవరు ఆ శత్రువులు? అమాలేకీయులు. ఎవరు ఈ అమాలేకీయులు? ఎప్పుడు ఆలోచన చేశారా? మొదటిగా ఆది కాండము 27:41 తన తండ్రి యాకోబుకు ఇచ్చిన దీవెన నిమిత్తము ఏషావు అతని మీద పగబట్టెను. అంతటితో ఆగలా. మరియు ఏషావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదను అనుకొనెను. ఎవరన్నారు? ఎవరండి? ఏషావు. ఏ పన్నాగం పన్నాడు? నా తమ్ముణ్ణి చంపాలి. ఏషావు తమ్ముడు ఎవరు? యాకోబు. ఏషావు ఏమంటున్నాడు? నా తమ్ముణ్ణి చంపుతా, వాడు బ్రతుకుండానికి వీలు లేదో. ఏషావుకు యాకోబుకు బద్ధ శత్రుత్వము అదిగో అక్కడే ప్రారంభమైంది. ఏషావు యాకోబు మీద పగబట్టాడు. ఏషావు యాకోబును చంపాలి అని చెప్పి పన్నాగం పన్నాడు, రైట్? ఇప్పుడు యాకోబు సంతతి ఎవరు? ఇశ్రాయేలీలు. ఇప్పుడు ఇశ్రాయేలీల మీదకు ఎవరు వచ్చి పడ్డారు? అమాలేకీయులు వచ్చి పడ్డారు. అమాలేకీయులు యాకోబు సంతతి అయిన ఇశ్రాయేలీలను ముందుకు సాగకుండా వారి మీద దాడి చేసే ప్రయత్నము అమాలేకీయులు చేశారు. ఈ అమాలేకీయులు ఎవరి సంతతి? ఆది కాండం 36:12 ఆమె ఎలీఫసుకు అమాలేకును కనెను. వీరు ఏషావు భార్య అయిన ఆదా కుమారులు. అమాలేకీయులు, అమాలేకు నుంచి పుట్టుకొచ్చిన వాళ్లే అమాలేకీయులు. అమాలేకీయులకు తండ్రి ఎవరో చెప్పగలరా? ఎవరండి? ఏషావు. ఏషావు కుమారులకు, యాకోబు కుమారులకు ఇప్పుడు ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. ఎందుకని? ఇశ్రాయేలీయులు అనగా తన తండ్రి ఎవరు? యాకోబు. యాకోబుని ఎవరు చంపాలని ప్రయత్నం చేశారు చెప్పండి? అమాలేకీయుల తండ్రి ఎవరు? ఏషావు. ఏషావు యాకోబును చంపాలని ఆశపడితే ఆ రోజు ఆ పోరాటము అప్పుడు మొదలైనది, ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నది. యాకోబు ఇశ్రాయేలులుగా మారాడు, దేవుని సంతతిగా మారాడు. ఏషావు శపితమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు. ఏషావు గురించి బైబిల్లో ఏముంది? భ్రష్టుడు అనుంది, వ్యభిచారి అనుంది. మారు మనసు పొందే అవకాశం ఇవ్వబడినా సరిగా ఉపయోగించుకోలేనటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఏషావు లోక సంబంధి, ఏషావు శరీర సంబంధి, యాకోబు యాకోబు యొక్క సంతతి ఆత్మ సంబంధిగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఆత్మ సంబంధులకు శరీర సంబంధులకు ఎప్పుడు పోరాటము ఉంటూనే ఉంది. ఆత్మకు శరీరము, శరీరమునకు ఆత్మ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది అనే విషయము మర్చిపోవద్దు. సోదరుడా, సోదరి, ఆత్మీయుడిగా, ఆత్మీయురాలుగా మన ఆత్మీయ యాత్రలో ఎప్పుడు పోరాటాలు ఉంటూనే ఉంటాయి.
పోరాటాలు లేనటువంటి ఆత్మీయ జీవితం ఉండనే ఉండదు. కాబట్టి ఈరోజు సైతాన్ యొక్క శక్తులు కానివ్వండి, సైతాన్ యొక్క వ్యక్తులు కానివ్వండి మీతో ఆయా రీతులుగా పోరాడచ్చు. వారు మీ బంధువుల్లో ఉండే మీకు వ్యతిరేకంగా పోరాటం చేయొచ్చు, స్నేహితులుగా ఉంటూనే మీకు వ్యతిరేకంగా పోరాటాలు చేయొచ్చు, ఆఫీసులో ఉంటూనే, ఫ్రెండ్స్గా, కొలీగ్స్గా ఉంటూనే, క్లాస్మేట్స్గా ఉంటూనే మీ మీద పోరాటం చేయొచ్చు. ఏది ఏమైనప్పటికీ మన ఆత్మీయ జీవితంలో ఆత్మీయ పోరాటము తప్పనే తప్పదు. దయచేసి గమనించండి, ఈ ఆత్మీయ పోరాటము సాధారణంగా ఎక్కడ ప్రారంభమవుతుందయా అంటే, మొదటిగా మన శరీరంలోనే ఈ పోరాటము, ఈ యుద్ధము మొదలవుతుంది. దయచేసి ఒక ప్రశ్నను వేయనివ్వండి, మీ జీవితంలో అసలు శిష్యులైన శత్రువు ఎవరో చెప్పగలరా? ఎవరు? మీ పక్కిటులా? ఎవరు సిస్టర్స్? ఎవరు? ఇంకెవరు? మా ఆయనే. అవునా? అసలు శిష్యులైన శత్రువు మీ ఆయన? అసలు శిష్యులైన శత్రువు మీ భార్య? ఎవరు మీ అసలు శిష్యులైన శత్రువు? జాగ్రత్తగా వినండి, మనందరి జీవితంలో, మనందరి ఆత్మీయతలో అసలు శిష్యులైన పోరాటము, అసలు శిష్యులైన శత్రువు ఎవరో అని ఏడుస్తాం, కానీ అది వాస్తవం కాదు. అసలు శిష్యులైన శత్రువు మన శరీరమే. ఇదే అసలైన శత్రువు. దీన్ని మనం జయించగలిగితే దేన్నైనా మనం జయించగలం. లియోనార్డ్ రావెన్ హిల్ అనే భక్తుడు ఒక మాట అన్నాడు, నీకు టీవీనే ఆఫ్ చేసే శక్తే లేదే, సైతానుగా నోరు మూయిస్తావు నువ్వు. ఏంటంట? టీవీని ఆఫ్ చేసే శక్తి నీకు లేదు, చూడకూడని ఛానల్ని మార్చే శక్తి నీకు లేదు, నువ్వు సైతానుగాన్ని బంధిస్తావా, నువ్వు సైతానుగాన్ని ఎదిరిస్తావా, జయిస్తావా, నీ వాళ్ళు ఎప్పుడవుతుంది అని ఒక చిన్న మాట రాశాడు. ఇది ఎంతవరకు మనలో వాస్తవం ఒకసారి ఆలోచించండి. న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే ఆ న్యూస్ పేపర్లో ఏదైనా ఒక చెడ్డ చిత్రం కనిపిస్తే, ఎవరైనా స్త్రీ కానీ పురుషుడు కానీ అర్ధనగ్నంగా కనిపిస్తే, అలా చూస్తూ చూస్తూ దాన్ని కూడా నువ్వు జయించలేవే. రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ ఒక పాపిస్టి వాల్ పోస్టర్ కనిపిస్తే దాన్ని నువ్వు చూడకుండా నీ కళ్ళు తిప్పుకోలేవే. నువ్వు విశ్వాస పోరాటంలో అద్భుతాలు చేస్తావా? ఇజ్ ఇట్ పాసిబుల్? ఎవరైనా గవుక్కున చిన్న ప్రశ్న వేస్తే, ఏంటి ఈరోజు ఆఫీస్ టైంకి వచ్చావా? అంటే 8:00 వచ్చేసా. వాస్తవం 10:30 వచ్చాడు. ఎన్ని గంటలకు వచ్చాడు? 10:30 వచ్చాడు. ఏమనేసాడు గబుకుని? టైంకి వచ్చేసా? ఓరి 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 ఓరి, సులువుగా అబద్ధం చెప్పేస్తావే, అబద్ధాలు నోటి నిండా ఉంటాయే, అంతే కదా, నోటి నిండా. ఇప్పుడు నోరు నిండిపోయింది అనుకోండి, ఇప్పుడు నోరు బాగా వాటర్తో నింపేశారు అనుకోండి, ఒక మాట అంటే ఏమొస్తా బయటికి చెప్పండి? మాట్లాడరే, నోరు నిండా నీళ్ళు ఉన్నాయండి, గబుకు నోరు తెచ్చారని ఏమో చెప్పండి. పాలు వస్తాయా? మజ్జిగ వస్తుందా? నిండిపోయిన నీళ్ళు వస్తాయా? ఏమండి, పాలు వస్తాయా? కాఫీ వస్తుందా? నిండినా నీళ్ళైనా బయటకు వచ్చేది. మరి ఒక మనిషి నోటి నిండా అబద్ధాలు ఉన్నాయనుకోండి, నోరు తెరిస్తే ఏమొస్తాయి చెప్పండి? మంచి మాటలు వస్తాయా? ముందు అబద్ధం వచ్చేస్తే. ఎవరినన్నా చూసారా అటువంటి వాళ్ళని? చూసారా? అబ్బో నా జీవితంలో ఎంతమంది చూశానో. నోరు తెరిస్తే అబద్ధం, ఎందుకని నోట్లోనే ఉంటుంది అబద్ధం అంతా. ఛీ, ఆత్మీయ హీనత్వం. అబద్ధాలనే జయించలేవు, నోటిని జయించలేవు, కళ్ళను జయించలేవు. ఎవరైనా ఏదైనా మాట్లాడుకుంటుంటే ఏమిటో ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వింటా, ఎవరో సంగతి నీకెందుకు? పక్కపక్క ఏదైనా మాట్లాడుతూ ఉంటే నువ్వు టైపింగ్ చేసుకుంటానే ఉంటావు, కానీ ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? అబ్బో ఇటుపక్క చెవు కూడా ఇటుపక్క వచ్చేస్తే నీకేం పని? ఎవరైనా ఈమెయిల్ ఇస్తూ ఈమెయిల్ ఇస్తూ ఈమెయిల్ ఇస్తూ సగంలో ఇచ్చి పక్కెళ్తే ఏం చేస్తాడు వీడు? ఎవరికి ఈమెయిలు? ఏమిచ్చాడు? నీకేం పని పక్క వాళ్ళ ఈమెయిల్? పొరపాటున ఎవడైనా సెల్ ఫోన్ అక్కడ పెట్టెళ్తే
ప్రభుకుని తీసుకుని ఎవరు ఎక్కడి నుంచి వస్తాయి మెసేజ్కి? ఏం మెసేజ్లు వస్తున్నాయి? నీకేం పని పక్కవాడి సెల్ ఫోన్తో, పక్క అమ్మాయి సెల్ ఫోన్తో? ఈరోజు మన జీవితాల్లో ఎంత చీప్గా బ్రతుకుతున్నామంటే చెప్పడానికి వీలు. ఆయన ఫోన్ చేస్తా ఉంటే ఏం చేస్తా భార్య? గబగబా సెల్ ఫోన్ చూసుకుని మొత్తం చూసుకుంటూ ఉంటుంది. ఏమేమి వచ్చినాయో, ఏమేమి వచ్చినాయో, ఏమేమి వచ్చినాయో, ఏమేమి వచ్చినాయో, ఏమి ఏమి ఏమేమి వచ్చినాయో. ఓ నాయన, ఒకవేళ భార్య పాపం లోపలికి వెళ్తే భర్తం చేస్తాడు? గబగబా భార్య ఫోన్ తీసుకుని ఎక్కడి నుంచి మెసేజ్లు వచ్చినాయో, ఎక్కడి నుంచి మెసేజ్. ఓరి 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 ఓరి, ఒకవేళ నువ్వు పోలీసు అయితే నీ పని దొంగను పట్టుకోవడం, కానీ పోలీసును పట్టుకోడు కదా. మాట మీకు అర్థమైందా? పోలీసును పట్టుకోడు కదా, పోలీసు వాళ్ళు దొంగను పట్టుకుంటారు. ఇప్పుడు భర్త తను ఎవరిని పట్టుకోవాలని ఆశపడుతున్నాడు చెప్పండి? ఎవరిని పట్టుకోవాలని ఆశపడుతున్నాడు? తన జీవితంలో సగ భాగాన్ని పట్టుకోవాలని ఆశపడుతున్నాడు. ఎలా పట్టుకోవాలని ఆశపడుతున్నాడు? ఒక దొంగలా పట్టుకోవాలని ఆశపడుతున్నాడు. ఏమైనా అర్థం ఉందా? అంతకన్నా మూర్ఖత్వం ఏమైనా ఉందా? ఉన్నారా మన మధ్య ఎవరైనా? ఇంటికి వెళ్ళిన వెంటనే భార్య సెల్ ఫోన్ తీసుకొని చెక్ చేసేవాళ్ళు ఉన్నారా? భర్త ఇంటికి వెళ్ళిన వెంటనే భర్త ఫోన్ తీసుకుని చెక్ చేసేటటువంటి మూర్ఖ స్త్రీలు ఉన్నారా? కనీసం దాన్ని కూడా చేయించడం మీకు చేత కాదు. మళ్ళీ మీరు ఏమిటంట? భక్తులట, ఆత్మీయులట, వట్టి మాట. అందుకే అంటున్నా, మన జీవితంలో మనం జయించాల్సింది లోకాన్ని కాదు, మన జీవితంలో మనం జయించాల్సింది శత్రువుల్ని కాదు, మన జీవితంలో మనం బంధించాల్సింది లూసిఫర్ని కాదు, మన జీవితంలో మొదటిగా మనం జయించాల్సింది మన శరీరంలో ఉన్న అవలక్షణాల్ని, మన శరీరంలో ఉన్న పాపిష్టి క్రియను, పాపిష్టి ఉద్దేశాలను, పాపిష్టి మాట తీరును, పాపిష్టి ఆలోచనలను, పాపిష్టి తలంపులను, పాపిష్టి చూపులను మొదటిగా జయించాలి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులోంచి బయటకు వచ్చినప్పుడు ఒక యుద్ధం కూడా చేయలేదు, కానీ బయటకు వచ్చి దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమిలోనికి వారు వెళ్తున్నప్పుడు యుద్ధాలు చేయాల్సి వచ్చింది. శత్రువు వచ్చాడు, శత్రువు వస్తాడు. వాడి పనే మనల్ని వశపరచుకోవడం. అమాలేకులు ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఉన్నారేమో, నిన్ను వశపరచుకోవడానికి, నిన్ను ఆత్మీయంగా పడగొట్టడానికి, నీ పవిత్రమైన జీవితాన్ని పాడు చేయడానికి, దేవుని పట్ల నీకు ఉన్న ప్రార్థనా జీవితాన్ని, భక్తి కలిగిన జీవితాన్ని, శక్తి కలిగిన జీవితాన్ని శక్తిహీనముగా చేయడానికి సైతాను ఏమైనా పన్నాగాలు పన్ని శత్రువులను పొంచి ఉంచాడేమో. అయితే ఏం చేయాలి? మొదటిగా మనం ఆ శత్రువును జయించాలి. అనగా ఇంటి బయట ఉన్న శత్రువును జయించటక ముందు ఇంటిలో ఉన్న శత్రువుని జయించాలి. ఏది నీ ఇల్లు? ఇదిగో ఇదే నీ ఇల్లు. తెలుసా మీకు ఇది ఏమిటి? ఇల్లు అండి. ఎవరికి ఇల్లు? మీ ఆత్మకు ఇల్లు. ఎందుకో తెలుసా? ఆత్మ ఈ రెంట్ కొంపలో ఉంటుంది. ఈ రెంట్ కొంపలో ఉన్నప్పుడు మనం రెంట్ కడుతున్నామా లేదా? రోజుకు 3 సార్లు రెంట్ కట్టాలి. తెలుసా మీకు? కట్టకుండా ఉండం చూడండి, తెగరుస్తూ లోపల నుంచి పేగులు. ఏమని, ఇంకా కట్టలేదేమిటి, ఇంకా పెట్టలేదేమిటి, ఇంకా కట్టలేదేమిటి, మరుపులు ఏం కేకలు. ఎస్, మీ ఆత్మ నివసించే ఈ రెంట్ కొంపకి ప్రతిరోజు 3 సార్లు రెంట్ కట్టకపోతే ఒప్పుకుంటుందా? ఒప్పుకోదే, గొడవ చేసి పడేస్తుంది. అలాగే మీరు ఉంటున్న రెంట్ ఇంట్లో ఉంటున్నప్పుడు ఆ ఓనరు రెంట్ కట్టమన్నప్పుడు తప్పక సమయానికే మీరు రెంట్ కట్టాలి. పాలవానికి సమయానికే కట్టండి, కిరాణా షాపులో సమయానికే కట్టండి. గంట ఆలస్యంగా పాలోడు వస్తే ఒప్పుకోవే. నెలాఖరు అయిన తర్వాత, అయ్యా నెలాఖరు అయింది కదా, మరి పాలు డబ్బులు ఇస్తారా? 4వ తారీఖుని తీసుకో. 4వ తారీఖున వచ్చి, అయ్యా మరి పాలు డబ్బులు ఇస్తారా? 8వ తారీఖుని తీసుకో. డబ్బులు లేక కాదు, పాకెట్ డబ్బులు ఉంటాయి. మరి ఎందుకని? ఇవ్వబుద్ధి కాదు. వీడి బుద్ధి ఏమిటి? తాగబుద్ధి అవుతుంది, కానీ తాగిన దానికి బిల్లు మాత్రం. కట్టబుద్ధి కాదు, పాపిష్టి బుద్ధి. ఈ బుద్ధి ఏమిటి? పాపిష్టి బుద్ధి. నేను చూస్తూ ఉండేవాడిని, సమయానికి వాడు పాలు పోస్తూ ఉంటే ఆ ఇంటి ఓనర్సు
రేపు రాయా ఆడిగిపోతాం మేము అంటే వచ్చి అమ్మ పాలకి డబ్బులు ఇస్తారా, 5వ తారీఖున తీసుకోవయ్యా ఆడిగిపోతాం మేము, 5వ తారీఖు నుంచి ఏమో మరి పాలు డబ్బులు ఇస్తారా, 10వ తారీఖు రావయ్యా ఆడిగిపోతాం మేము. ఓరి 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 మరి తాగినప్పుడు మాత్రం ఈ ఎంత చక్కగా తాగాం. ఆ రోజుల్లో ఈ పాల వాళ్ళను ఏడిపిస్తూ ఉన్నప్పుడు నేను ఒక తీర్మానం తీసుకున్నా, ఎప్పుడు కూడా ఎవరిని ఈ విధంగా ఎన్నడూ ఏడిపించకూడదు. అప్పుడు నేర్చుకున్న పాఠం, పాలవాడే కానివ్వండి లక్షలతో కూడిన పనే కానివ్వండి, ఎప్పుడు ఆలస్యం చేయటము అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నడూ కల్వరి పరిచర్యలో చేయనే చేయలా. సతీష్ కుమార్ దగ్గర డబ్బులు లేనప్పుడు ఆచరించాడు, దేవుడు దీవించినప్పుడు ఆచరించాడు. ఏ వ్యక్తి అయితే డబ్బు విషయంలో నీతిగా నిజాయితీగా ఉండడో ఆ వ్యక్తి సహజంగా మిగిలిన ఏ విషయంలో కూడా నీతిగా నిజాయితీగా జీవించటము అతనికి సాధ్యము కాదు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డబ్బు విషయంలో నీతిగా ఉండండి, డబ్బు విషయంలో నిజాయితీగా ఉండండి, మిగిలిన అన్ని విషయాల్లో కూడా నిజాయితీగా మీరు జీవించవచ్చు. ఇక్కడ మీరు జయించి తీరండి, మిగిలిన విషయాల్లో తప్పక జయించి తీరతారు. మన శరీరమే మొదటి శత్రువు అనే సత్యము గ్రహించండి. అయితే ప్రశ్న, ఈరోజు నీ శరీరంలో ఏ విషయంలో ఓడిపోతున్నావు? సోదరా సోదరి సూటి ప్రశ్న, నీ శరీరము అనే ఈ శత్రువు ఏ విషయాల్లో నిన్ను ఓడగొడుతుంది? ఎక్కడ ఓడిపోతున్నావు? ఎక్కడ ఆత్మీయంగా పడిపోతున్నావు? ఒకసారి ఆలోచిస్తావా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఐగుప్తును విడిచిపెట్టడానికి ఇశ్రాయేలీలు చేసింది ఏమీ లేదు, నీ కనికరం వల్ల, నీ కృప వల్ల, నీవు చేసిన ఆశ్చర్య కార్యం వల్ల విడుదల పొందుకున్నారు. కానీ వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి వెళ్ళే మార్గంలో యుద్ధాలు మాత్రం వాళ్లే చేయాల్సి వచ్చింది. అలాగే రక్షించబడ్డానికి, పాపక్షమాపణను పొందుకోవడానికి, నూతన హృదయాన్ని అందుకోవడానికి మేము చేయగలిగింది ఏమీ లేదు. అది కేవలము నీ కృప ద్వారానే మేము రక్షించబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. అందుకు నాయనా మీరే సమస్తము శిలువ మీద చేసేశారు. కానీ మేము మా కొరకు వాగ్దానం చేసిన ఆ తేజోవాసులు నివసించే ఆ పరలోకంలో చేరే లోపట ఈ ఆత్మీయ యాత్రలో అనేక యుద్ధాలు మేం చేయాలి, ఆ యుద్ధాలు మేం జయించాలి. ఆ యుద్ధంలో మొదటి యుద్ధము మా శరీరాన్ని జయించటమే. సైతాను ఆయా రీతులుగా మా శరీరాన్ని లోపరుచుకొని, మా శరీరంలో ఉన్న భాగాలను లోపరుచుకొని, ప్రభువా పరిశుద్ధంగా జీవించకుండా, మా నోటిని పరిశుద్ధంగా చూడకుండా, మా కళ్ళను పరిశుద్ధమైన క్రియలు చేయకుండా మా శరీరాన్ని లోపరుచుకునే ప్రయత్నం చేస్తూ బలహీనపరుస్తున్నాడు. నా దోషము వలన నా బలము తగ్గిపోతుంది, నిజమే. మా పాపముల వలన మేము కలిగిన ఆత్మీయ బలము తగ్గిపోయి బలహీనలు మేము అయిపోయి సైతానుకు మేము లొంగిపోయి అయ్యా పడిపోయిన పతనం అయిపోయిన జీవితం ఎంతకాలం జీవిస్తాం? మాకొద్దు నాయన ఈ జీవితం. బలహీనమైన ఆ బస్త నాయన బలంగా నిలబడాలంటే అది ధాన్యముతో నింపబడాలి. బలహీనంగా ఉన్న మేము బలంగా ఉండాలంటే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. అయ్యా మమ్మల్ని ఈరోజు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నీ వాక్యముతో మమ్మల్ని నింపండి, నీ ఆత్మతో మమ్మల్ని నింపండి, నీ వాసించినట్టుగా పరిశుద్ధంగా జీవించే కృపను మాకు ఇవ్వమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.